रेड्डिका कॉर्पोरेशन सभ्युलकु कम्युनिटी हाल तक्षणं एर्पाटु चेसे विधंगा चर्यलु तीसुकोवालनि रेड्डिका संघं प्रधान अध्यक्षुडु दुक्काल लोकेश्वर रेड्डि कृष्णा जिल्ला अध्यक्षुडु तुपाकुल गुरुमूर्ति रेड्डि माजी मंत्री वेल्लंपल्ली श्रीनिवासन कोरारु। स्थानिक नेहरू बोम्मा सेंटर कार्यालयंलो कृष्णा जिल्ला रेड्डिका कॉर्पोरेशन संघं आध्वर्यंलो जरिगिन समावेशंलो वारु मात्लाडारु। ना पेर दुक्का लोकेश्वर रेड्डी आंध्र प्रदेश रेड्डिका बीसी एंड वेलफेयर डेवलपमेंट कॉर्पोरेशन चेयरमैन ने इकड़ विजयवाड़ कोत्तपेट नेहरू बोम्मा सेंटर मा रेड्डिका सामाजिक भवन सवेश मुख्य इकड़े रेड्डिका सामाजिक वर्गमंत श्रीकाकुळम विजयनगरम विशाखपट्नं जिल्ला गत 100 संवत्सराल क्रितं जीवनोपाधि निमित्तं अक्कड श्रीकाकुळम विजयनगरम विशाखपट्नं जिल्ला जीवनोपाधि लेक ई पट्टण प्रांतानिकि वलस रावडं जरिगिंदि। गत 100 संवत्सरालुगा उंटुन्न मावाळ्ळु इक्कड श्रामिकुलुगा उन्नारे तप्प आर्थिकंगा इंतवरकु स्थिरपडलेदु। ఆర్థికమే కాక విద్యాపరంగా సామాజికంగా ఇంతవరకు ముందుకెళ్ళే స్థితి మా సామాజిక వర్గంలో కనపట్లేదు। గత 40 ఏళ్లుగా నా వంతుగా నేను రెడ్డి సామాజిక వర్గ జనరల్ సెక్రటరీగా పూరి గంజాం శ్రీకాకుళం రెడ్డి కుల సంఘ జనరల్ సెక్రటరీగా అటు ఒరిస్సా ప్రాంతమైన ఉత్కలాంధ్రలో ఉండి పూరి నుంచి ఇటు శ్రీకాకుళం వరకు మా కమ్యూనిటీకి మా మేరకు మా సంఘం మేరకు చేతిని పరుస్తూ వస్తున్నాం। కానీ ఇంతవరకు ప్రభుత్వ సహకారం మాకు లేకపోవడం వల్ల మా కులాలు అభివృద్ధి చెందలేదు। ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విన్నూతన మార్పు ప్రభుత్వంలో ఏర్పాటై సమాజంలో ప్రతి ఒక్కరిని ఆర్థికంగా విద్యాపరంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారితో ఒక విజన్ అనుసరించి అతను పెడుతున్న సంక్షేమ పథకాల వల్ల ఈ రోజు మా కులం ముందుకు వెళ్తాడని చెప్పి నేను విశ్వసిస్తున్నాను। ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు తన సంక్షేమ పథకాల్లో మొట్టమొదటిగా ఎంచుకున్నది విద్యా స్థాయిని పెంపుదల చేయాలని। ఏ కుటుంబములైతే ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుందో ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఆర్థికంగా సామాజికంగా ముందుకెళ్తారని బలంగా నమ్మిన వ్యక్తి భారతదేశంలో జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సభాముఖంగా చెప్పగలను। దాని అనుసరించి అతను ఈ రోజు పిల్లలకి అమ్మఒడైతేనేమి విద్యా కానుకైతేనేమి విద్యా దీవెనైతేనేమి వసతి దీవెనైతేనేమి విద్యా జగనన్న గోరుముద్దైతేనేమి రకరకాల స్కీమ్స్ పెట్టి ఈ రోజు డ్రాప్ అవుట్ అయితేనేమి అనన్రోల్ అయితేనేమి లేకుండా చేసి రాష్ట్రం మొత్తం మీద ఒక విద్యా స్థితిలో వినూత్న మార్పు తీసుకొస్తారు। ఇది అతను చేసినట్లయితే మా కులం వరకు మేము వచ్చినప్పటికీ మా కులంలో ఎవరు ఎడ్యుకేషన్ పై ఇంట్రెస్ట్ చూపించరు। ఎక్కువగా డ్రాప్ అవుట్స్ అయితేనేమి అనన్రోల్ అయితేనేమి మా కమ్యూనిటీలో ఎక్కువ కనబడతారు। ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టే అమ్మఒడి స్కీమ్ వల్ల మా రెడ్డిగా సామాజిక పిల్లలందరూ అటు మగ పిల్లలు అయితేనేమి ఆడపిల్లలు అయితేనేమి అందరూ ప్రతి ఒక్కరు ఈరోజు పాఠశాలకు వెళ్తున్నారు ఎడ్యుకేషన్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు। సహజంగా మా క్యాస్ట్లో ఒకవేళ చదివిస్తే మగ పిల్లలకి పంపిస్తారు తప్ప పాఠశాలకి ఆడపిల్లలకి ఇంటి పని వంట పని అని చెప్పి ఈ విధమైన ఒక సామాజిక చైతన్య రహిత స్థితి వల్ల ఉంది। దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మా పిల్లలు ప్రతి ఒక్కరూ పాఠశాలకు వెళ్ళి చదువుకొని వస్తారు। నాట్ ఓన్లీ తెలుగు మీడియం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలందరూ అభివృద్ధి చెందాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వ్యాపించాలనే ఉద్దేశంతో వాళ్ళకి అవగాహన కలిగే ఉద్దేశంతో ఈరోజు ఇంగ్లీష్ మీడియంని పాఠశాలలకు తీసుకొచ్చారు। కాన్వెంట్ స్కూల్కి పంపలేని మాలాటి బిలో పోవర్టీ లైన్ అయినటువంటి కుటుంబాలు ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో పిల్లలకి చదివించుకోగలిగే స్థితి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు ఏర్పడింది। గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లలకి ప్రోత్సహించడం మా కమ్యూనిటీ పిల్లలు చాలామంది చక్కగాటి కాన్వెంట్కి వెళ్ళలేని వాళ్ళందరూ ఈరోజు కాన్వెంట్ స్కూల్లో వెళ్ళి ఇక్కడ చదువుకోబోతున్నారు। ఇప్పుడు నాడు నేడు ప్రోగ్రాంలో గవర్నమెంట్ మనం చూస్తున్నాం అటు పూర్వ పాఠశాల స్థితిగతులు అయితేనేమి ఈనాడు పాఠశాల స్థితిగతులు మనం గమనిస్తున్నాం। అదే కాకుండా మాకు ముఖ్యంగా ఏంటంటే మా సామాజిక వర్గంలో భార్య భర్త ఇద్దరు పనులకు వెళ్తారు భర్త ఒక పనికి వెళ్తే భార్య కూడా ఒక పనికి వెళ్తుంది వెళ్ళి ఆ జీవనోపాధి ఇద్దరు కలిసే కుటుంబాన్ని నడుపుతారు। ఇలాంటి సిచ్యువేషన్లో ఆ పిల్లలకి
పరిపూర్ణ ఆహారం ఇవ్వడం కానీ పౌష్టికాహారం ఇవ్వడం అన్నది మా క్యాస్ట్లో చాలా తక్కువ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ ప్రోగ్రామ్ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అయితేనేమి అదే మనకి గవర్నమెంట్ ఇస్తున్న ఫుడ్ నేను గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెరుగ్గా తీర్చిదిద్ది పిల్లలకి పౌష్టికాహారం అందించడంలో జగనన్న గోరుముద్ద స్కీమ్ అంటే పెట్టి పిల్లలకి చక్కగా ప్రోత్సహిస్తారు. గతంలో చూసాం మిడ్ డే మీల్ స్కీమ్స్ గత ప్రభుత్వాలు పెట్టినాయి అది గమనించాం. ఈరోజు ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అది ఏర్పాటు చేయడం అది లోకమందరికి రాష్ట్రం అంతా పెట్టినప్పుడు కూడా నాకు తెలిసిన మేరకు మా సామాజిక వర్గానికి పిల్లలకి చాలా చక్కగా అవసరానికి పనికొస్తుంది. ఎందుకంటే తల్లి తండ్రి ఇద్దరు పనికెళ్తారు ఆ పిల్లలు ఇంటికి వచ్చి వాళ్ళు ఉడ్డించుకొని వాళ్ళు భోంచే పరిస్థితి నుంచి ఈరోజు జగమన్న పెట్టినటువంటి గోరుముద్ద వల్ల మిడ్ డే మీల్స్ వల్ల మధ్యాహ్నం పిల్లలు చక్కటైన పౌష్టికాహారం తీసుకోగలుగుతారని చెప్పి నేను చెప్పగలుగుతాను. నాట్ ఓన్లీ దిస్ వన్, ఇకపోతే హైయర్ ఎడ్యుకేషన్ పిల్లలు వెళ్తున్నారు. ఒకప్పుడు మా పిల్లలు టెన్త్ క్లాస్ చదవడం అక్కడ తాగిపోవడం వేరే పనులకి వెళ్ళిపోయేవారు. ఈరోజు జగన్నటువంటి మనకి విద్యా ప్రోత్సాహాలు దానివల్ల హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళగలుగుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ జరగడం వల్ల ఉన్నత విద్య అంటే ఇంజనీరింగ్ అయితేనేమి మెడికల్ కోర్సులు అయితేనేమి రకరకాల కోర్సుల్లో ఈరోజు మా పిల్లలు మా సామాజిక వర్గ పిల్లలు ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక వినూత్నమైన స్కీమ్ వల్ల మా కులంలో మార్పులు వస్తాయని చెప్పి ఈ సభలో నేను చెప్పగలుగుతాను. ఇక్కడే కాదు, ఫ్రమ్ విజయవాడే కాదు, చీరాల్లో కూడా మా సామాజిక ఉన్నారు. విజయవాడలో మాకు ఇంచుమించుగా కొత్తపేట ప్రాంతం అదే నెహ్రూ బొమ్మ సెంటర్ కొత్తపేట ప్రాంతంలో 3000 మంది జనాభా ఉన్నారు. అదేవిధంగా మాకు ఇక్కడ మహంతిపురం ప్రాంతంలో గొల్లపాలెం గడ్డు దగ్గర దరిదాపు 6000 జనాభా ఉన్నారు. తర్వాత పాల ఫ్యాక్టరీ దగ్గర ఒక సుమారు 1000 మంది జనాభా ఉన్నారు. సితారా సెంటర్ దగ్గర 3500 జనాభా ఉన్నారు. అదేవిధంగా కృష్ణలంక ప్రాంతంలో 2000 జనాభా ఉన్నారు. రాజేశ్వరి పేటలో దరిదాపు 2000 జనాభా ఉన్నారు. సుమారుగా ఈ ప్రాంతంలో ఈ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం వచ్చి ఒక 20000 జనాభా ఇక్కడ శ్రీనివాసులు ఏర్పరచుకుని ఇక్కడ సెటిల్ అయ్యారు. అయితే గతంలో ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. మా కమ్యూనిటీ యాక్చువల్లీ మేము బీసీ క్యాస్ట్, మేము ఓసీ రెడ్లు కావాలన్నా రెడ్లని చెప్పుకుంటాం అప్ప, కానీ మేము రెడ్లు కావు, మాది రెడ్డి కా సామాజిక వర్గం, ఇది బీసీ ఇది. అయితే మా వాళ్ళు తెలియక కొంతమంది రెడ్డి రెడ్డి అని చెప్పుకోవడం వల్ల ఇక్కడ చాలా కాలంగా బీసీ సర్టిఫికేట్లు ఇవ్వడం జరగలేదు. గత 4-5 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది. నేను మైగ్రేషన్ సర్టిఫికేట్లు చాలామందికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంఆర్ఓతో కూడా మాట్లాడాను. తర్వాత గత 2 ఇయర్స్ కింద కూడా మీటింగ్ బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఆ సభతో అందరు చేతిని పరిచి ఇక్కడ ఇంచుమించుగా అందరికీ బీసీ సర్టిఫికేట్లు అంటూ ఇవ్వడం జరుగుతుంది. ఈ బీసీ సర్టిఫికేట్ల మూలంగా మా పిల్లలకి రిజర్వేషన్ సదుపాయాలు కలగడం, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ అన్ని రకాల బీసీ తాలూకా లాభాలన్నీ పొందడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్ వల్ల చాలా సహజంగా అంటారు కార్పొరేషన్ వచ్చినప్పుడు ఈ బీసీలకి ఏం లబ్ధి జరగలేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. గతంలో బీసీ కార్పొరేషన్ ఉండేటప్పుడు 30,000-50,000 లోన్ ఇచ్చేవారు. దానివల్ల ఆర్థికంగా ఏ కుటుంబం ముందుగా గతంలో కూడా నేను చూశాను, కార్పొరేషన్లో నేను ఉండేటప్పుడు నేను చూసినప్పుడు దానివల్ల పెద్ద లబ్ధి నాకు కనబడలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క ఇంటికి అన్ని రకాల స్కీమ్లో కొంతమంది 2 లక్షలు ఏమి, కొంత 3 లక్షలు ఏమి, కొంత 5 లక్షలు ఏమి, కొంత 1 లక్ష రూపాయలు ఏమి, రకరకాల బెనిఫిట్లు ప్రతి కుటుంబానికి వస్తున్నాయి. మాలో ఉన్నటువంటి మా కమ్యూనిటీలో ఉన్నటువంటి పేదలు చాలా మంది ఉన్నారు. ఆ పిల్లలు ఎక్కడికో మైగ్రేట్ అయితే ఆ తల్లిదండ్రులు చూసే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ స్కీమ్ వల్ల ఆ వృద్ధులకి చక్కటైన ప్రోత్సాహం వస్తుంది. అదేకాక మెడికల్లో మనకి జగనన్న మెడికల్ రీయింబర్స్మెంట్ అయితేనేమి, మెడికల్ ప్రోత్సాహం అయితేనేమి, ఆరోగ్య విషయంలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, అదే మన వైఎస్ఆర్ ఆరోగ్య చేయు తీసుకున్నారు ఆ స్కీమ్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి మా వాళ్ళు ఈరోజు సర్వైవల్ అవుతున్నారు. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళగలుగుతున్నారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అతి ఎక్కువగా లబ్ధి పొందుతున్నటువంటి కుటుంబాలు మా రెడ్డిగా సామాజిక వర్గం ఉన్నాయి. ఇదే కాక రాబోయే రోజుల్లో మేము మాదే కార్పొరేషన్ తరఫున చైర్మన్గా నేను డిమాండ్ చేస్తున్నాను గవర్నమెంట్కి ఏంటంటే ఇవే కాకుండా ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహాలు ఇవ్వాలని. ముఖ్యంగా మా కొత్తపేట వాళ్ళకు నాకు అడిగింది ఏంటంటే ఇక కమ్యూనిటీ హాల్ మనకు కావాలి, దానికి ప్లేసు గ్రాంట్ రిలీజ్ చేయమని చెప్పి నాకు రిక్వెస్ట్ చేశారు. ఇది నేను గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్తున్నాను.
గౌరవనీయ లోకేష్ రెడ్డి గారికి మా రెడ్డి సంఘం తరపున ధన్యవాదాలు. అలాగా మన తుపాకుల గురుమూర్తి గారికి దుర్గారావు గారికి ఇక్కడ మా సంఘం నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు. అయితే మీ ఎన్నకాలం నుండి మేము వెనకబడినా కూడా మా కళ్యాణ మండపం లేవు. కళ్యాణ మండపం మీరు ఇప్పిస్తే మీకు జీవితాంతకాలం మేము రుణపడి ఉంటాం అని చెప్పి మా సంఘం తరపున మిమ్మల్ని కోరుతున్నాము. అలాగే రాజశేఖరరెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు మా రెడ్డి సంఘానికి కాస్త గుర్తింపుగా మా కళ్యాణ మండపం ఇప్పిస్తారని కోరుచు. మేము ఎన్నోసార్లు చాలామందికి చెప్తున్నాము, అది వెనక్కి వెళ్ళిపోతుంది ముందు రావట్లా. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్డి సంఘానికి కళ్యాణ మండపం ఇప్పిస్తానని చెప్పి నేను కోరుతున్నాను. తొక్కేశారు మా పిల్లలకైనా సరే ఇంకా ఇక ముందు మంచి మంచి అవకాశాలు కల్పించాలని మేము సార్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి తెలియజేస్తున్నామండి. మా రెడ్డి గారి సంఘం విజయవాడ నేరుబొమ్మ సెంటర్ మా రెడ్డిగారి సంఘానికి చాలా వెనకబడి ఉన్నాము. మా గౌరవనీయులు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు అట్లాగే మా జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా మా కమిటీ హాలు చాలా ఇబ్బందికరంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. అట్లాగే మా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి వీళ్ళందరికీ చాలా బ్రహ్మాండంగా అన్నీ చేస్తున్నారు, అన్నీ బాగా ఉన్నాయి. కానీ మా కమిటీ మా రెడ్డిగా సంఘంలో మటుకు వెనకబడిపోయాం. అందుకనే మీ ఎమ్మెల్యే గారి ద్వారాగా మా స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారాగా ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారి ద్వారాగా మీకు సమాచారం ఇచ్చి మా మేము మా వెనకబడి మేము ఉన్నాం కాబట్టి మా సమాచారం అంతా మీకు ఇస్తే మా పిల్లలు కానీ మేము కానీ అంతా కూలి పనులు చేసుకున్నట్టు వాళ్ళని ఇక్కడ ఎక్కడి నుంచో వలస వచ్చినట్టు వాళ్ళం విజయనగరం జిల్లా నుంచి ఇవాళ మేము చాలా వెనకబడి ఉన్నాం. మీ దయదలిసి మా కమిటీ హాల్ లేదు, ఏమి లేదు. ఎవరైనా కింద ఏ పెళ్లి చేసుకోవాలన్నా ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడుతూ ఆ కళ్యాణ మండపాలు మాకు అందుబాటులో లేకుండా పోయినాయి. ఇవాళ దానికోసం మేము ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాము. మా మీ ద్వారా మాకు అది ఏర్పాటు చేసి చేస్తే మేము మొత్తం మీ దీనికి మేము కట్టుబడి మేము చాలా ముందుకు వచ్చి మా యూత్ అంతా మీ వెనకాల మేము నడవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాన్ని తొందరగా ఇది చేసి ఎలక్షన్ ముందే మాకు డిక్లేర్ చేసి మాకు చెప్తే మా యూత్ మా మా కమిటీ మా రెడ్డిగా సంఘం మీ ద్వారాగా మేము ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా మీ ద్వారాగా మేము ప్రయాణం చేయగలుగుతాం. ముందు మాకు అది చాలా ఇంపార్ట్, ఎందుకంటే మేము చాలా వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే నెల రోజుల ముందు ఏ కళ్యాణ మండపం ఖాళీగా ఉంది ఏ కళ్యాణ మండపం ఖాళీగా ఉందని చెప్పి తిరగడమే సరిపోతుంది. ఈ మధ్యలో చుట్టాల బంధువులకి చెప్పుకోవడానికి కూడా సమాచారం టైం సరిపోవట్లేదు. అలాగే అనదుల్లాగా మేము రోడ్ల మీద ప్లాట్ఫారం మీద టెంట్ హౌస్ తెచ్చుకొని వేసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఈ మధ్యలో వర్షం పడితే వర్షాన్ని తడిసిపోవడం, ఎటువల్లా వెళ్ళిపోవడం, ఇట్లాంటి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. దయచేసి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే గౌరవనీయులు మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే దీనికి ఎక్కువగా సొరవ చేసి చేస్తే మన యూత్ అంతా మీ వెనకాల నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి చెబుతూ మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మన లోకేష్ రెడ్డి గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మన దుఃఖ లోకేష్ రెడ్డి గారికి, అలాగే టుపాకల్ గురుమూర్తి రెడ్డి గారికి, అలాగే కాగితాల కనకారావు గారికి, అలాగే ఇప్పుడు మెయిన్ మనకి రెడ్డిగా సంఘం ద్వారాగా కళ్యాణ మండపం గురించి మన సేనాల నుంచి బాధపడుతున్నాం. దాని వివరాలన్నీ ఇప్పుడు కాగితాల కనకారావు సేన సగ్గా వివరించారు. కళ్యాణ మండపం మెయిన్గా మనకి అన్ని క్యాస్ట్లకి కళ్యాణ మండపం ఉంది, ఒక రెడ్డిగా కళ్యాణ మండపం లేదు. దాని గురించి పచ్చి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే మన ఈ ఎన్ని సమస్యలు తెలుసుకోవడం దుఃఖ లోకేష్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర తీసుకెళ్తారని మీ శాన ఆశిస్తూ, అలాగే దుఃఖ లోకేశ్వర రెడ్డి గారు మా ఆఫీస్ కోసం చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే శానా వారికి మాకు కొద్దిగా సహకరించాలని, కళ్యాణ మండపం మటుకు మాకు చాలా ముఖ్యమైన విషయం కాబట్టి
మాకు వచ్చారు కాబట్టి అతని ద్వారాగా మేము మాట్లాడుతున్నాం కాబట్టి మాకు కొద్ది తొందరలో ఏర్పాటు చేస్తారని మరీ మరీ దొక్కాసు లోకేశ్వర రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం.